జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓర్పు అంజలికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వాడవాడ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ వార్డు నుండి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఏఐసిసి సభ్యులు మాధవరెడ్డి సహకారంతో అభివృద్ధి పరుస్తానని అన్నారు. నేను 15వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇండస్ట్రీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. నా యొక్క తొలి మెట్రీ ఇది, తొలి అవకాశం. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు దొండి మారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇంట్లో చాలా వెనుకబడిన జాతి వాళ్ళు ఉన్నారు. చెప్పాలంటే డెవలప్ అయిన వాళ్ళే డెవలప్ అవుతున్నారు, పేదరికం అలాగే ఉంది. ఒక్క ఒంటరి మహిళకు కూడా సరైన ఇల్లు లేదు. వాళ్ళకు చూడాలంటే ఇప్పుడు ఇంకా వాష్రూమ్స్ కూడా లేవు. వాళ్ళకి ఒక కాలువలు సరిగా లేవు, ఒక రోడ్లు సరిగా లేవు, ట్యాప్ నీళ్లు సరిగా లేవు. ఒకవేళ ఒకవేళ నాకు ఇచ్చే ఏంటంటే నా వంతు కర్తవ్యం చేస్తాను. ప్రతి ఒక్క వ్యక్తి ముందు నేను నిల్చుంటాను. వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడతాను, అందరికీ అందుబాటులో ఉంటాను. ఇది ఒక్కసారి నాకు అవకాశం చూడండి, దయచేసి నాకు చెప్తే. నర్సంపేట పట్టణ ప్రజలకు మరియు మా నాయకులైన మాధవరెడ్డి గారికి నమస్కారం. నా పేరు ఓర్పు తిరుపతయ్య. 15వ వార్డు కౌన్సిలర్గా నిలబెట్టిన అభ్యర్థి మామగారిని. మేము గత 20-30 ఏళ్ళ నుండి కూడా రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉండి జనానికి అందుబాటులో ఉంటూ వారి అవసరాలు ఏంటో గుర్తుంచి, అడగకున్నా కానీ వాళ్ళ అవసరాలు గుర్తించి పనిచేశాం. అడిగిన వారికి మా వంతు కర్తవ్యంగా మేము వారికి ముందుండి పనిచేసి పెట్టాము. ఈరోజు గత 6 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఒక నినాదంతో వచ్చింది, ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది. పేదవారికి స్థలం కనుక ఉంటే 5 లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తారన్నది. విద్యావంతులైన నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నది. రైతులకు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అన్నది. ఇప్పటి వరకు ఐదు కూడా ఏం జరగలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నది. గెలవంగానే దళితుడే ముఖ్యమంత్రి అన్నది అన్నీ కూడా విస్మరించి ఇలా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది. మరి నర్సంపేట మున్సిపాలిటీలో గత పాలకులు మొత్తం కాంగ్రెస్లో గెలిచి వారిని కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి ప్రోత్సహించకుండా వారికి అవినీతికి అడ్డకట్ట వేసుకుంటూ మా నాయకుడు అడ్డం ఉన్నందుకు ఇలా ఉంటే మేము విచారవిడిగా సంపాదించుకోలేము. మేము ఇళ్ళని చెల్లిపోతే విపరీతంగా సంపాదించుకోవచ్చు, అధికారం అడ్డు పెట్టుకోనని ఇవాళ మా పార్టీ పేరు చెప్పుకొని గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్లో వలసలు పోయి ఇవాళ జనాన్ని విపరీతంగా పీడించుకొని తిన్నారు. ఇళ్ల విషయంలో కానీ పర్మిషన్ల విషయంలో కానీ ఇవాళ మున్సిపల్ ఆఫీసు పోతే ఏ ఒక్క చిన్న పని కూడా పైసలు పెట్టండి జరగటట్లేదు. కనుక ఈరోజు మీరు పట్టణ ప్రజలారా గమనించండి, మారాలి మారాలి అంటున్నాం, మనమే మీరే మార్చండి. మీ చేతికి అవకాశం వచ్చింది, ఇవాళ ఓటు రూపకంగా ఇలా కాంగ్రెస్ వస్తారు, టీఆర్ఎస్ వస్తారు, బీజేపీ వస్తారు, ఇండిపెండెంట్ వస్తారు, 10 మంది వస్తారు. 10 మందిలో మీరు ఎవరు మంచివారు, ఏ పార్టీ నాయకులు మంచిగా పనిచేస్తారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరిని గెలిపిస్తే అవినీతి అనేది ఉండదు, ఎవరిని గెలిపిస్తే అవినీతి డబ్బులు లేకుండా జనం మధ్యలో ఉండి పనిచేస్తారని గమనించి మీరే సెలక్షన్ చేసి మీరే ఓటేసి గెలిపించాలి. ఇవాళ మేము నిలబడ్డ 15వ వార్డులో మంచి సుందరమైన ఇల్లులు, నర్సంపేట కంటూ తలమాణిక్యం లాంటి పేరు చేసేసంటి నగరం మా పాత జలక్షి సెంటర్లో, అలాంటి మంచి ఏరియాలో అంతా ఎంప్లాయ్ అలాంటి ఏరియాలో ఇవాళ చూడబోతే నడవడానికి దారి లేదు, ఒక సైడ్ డ్రైన్ లేదు. వర్షం కొట్టిందంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మొన్నటి మొన్న పెద్ద వర్షం పడితే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు పోయి ఎక్కడో మారుమూల గ్రామాలలో చెరువు లోతట్టు ప్రాంతాలలో వెళ్ళేసుకున్న స్థితిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గత గెలిచిన కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఎవరు కూడా పట్టించుకోక
నిర్వర్యం చేశారు. ఇవాళ మమ్మల్ని కనుక 15 వార్డు ప్రజలు కనుక ఆదరించి మాకు అవకాశం ఇస్తే అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసి పారిశుద్ధ్యం కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కానీ వారికి అందుబాటులో ఉండి రోడ్లు కానీ అన్నీ కూడా పరిపూర్ణంగా వాళ్లకు సేవ చేసి మళ్ళీ 5 ఏళ్ళకు వచ్చే కౌన్సిలర్కు అసలు నేను ఇక్కడ ఏం పని చేయాలి, నాకు ఏం పని లేదు కదా, రోడ్లు ఉన్నాయి, సైడ్ డ్రైన్లు ఉన్నాయి, అన్ని విధాలు ఇక్కడ పని అయిపోయిందని వాళ్ళు అన్ని ఎనుకులాడుకునే స్థితిలో మేము ప్రజలకు పనులు చేస్తూ వారికి అందుబాటులో ఉంటూ వెళ్ళవేళ వారికి వారికి పనిచేస్తూ మరి నా కాన్సెప్ట్ ఒక్కటే ముఖ్యోద్దేశం నర్సంపేట మున్సిపాలిటీలో అవినీతి అనేది రూపమాపాలే. ప్రతి సామాన్య మానవుడు వచ్చిన రూపాయి ఖర్చు కాకుండా రూపాయి లంచగొడతనం కాకుండా పరిపాలన విధానం సాగాలనేదే మా ధ్యేయం. అలాంటి మనసుల్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇలాంటి మచ్చలేని 24 వార్డుల కౌన్సిలర్లు కూడా ఇలాంటి మచ్చలేని వాళ్ళు చాలా నీతి నిజాయితీ గల వాళ్ళు. ఇప్పుడు గెలిచి కూడా మా పార్టీ నుండి మెడ మీద కత్తి పెట్టి నా పార్టీ రమ్మన్న పోనంత నిజాయితీ పనులున్నారు. కనుక మా 24 వార్డులలో మా కాంగ్రెస్ని ఆదరించి పట్టణ ప్రజలు గెలిపించినట్టయితే మేము పట్టణ ప్రజలకు 5 ఏళ్ళు మరవలేని సేవ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ ప్యానలే రావాలి. నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్యానల్ అయితేనే మంచి నీతి నిజాయితీ అవినీతి లేని పాలన వాళ్ళు చేస్తారని మమ్మల్ని ప్రజలు గుర్తించే విధంగా మేము చేస్తాము. దయచేసి నర్సంపేట ప్రజల ద్వారా మంచి అవకాశం వచ్చింది వ్యతిరేక అవినీతికి వ్యతిరేకంగా ఓటేయండి. కాంగ్రెస్ 24 కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ని ముక్కుమ్మడిగా గెలిపించండి. ఏకాపక్ష నిర్ణయంతో కాంగ్రెస్ ఏ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని మేము ప్రజల్ని మనసారా కోరుకుంటూ ప్రజలైతే ఇప్పుడు కాంగ్రెస్ వారు వస్తే అడిగేది ఒకటే, బిడ్డ మీరన్నా మంచిగా పనిచేయాలి, బిడ్డ మంచి నాయకులు లేక కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటేసి అందరూ కూడా అత్యధిక మెజార్టీతో మా 24 కౌన్సిలర్లను కూడా గెలిపించి పంపిస్తారని నర్సంపేట పట్టణ ప్రజలను మనసారా ప్రార్థిస్తున్నాను. లేదు పనిచేసే వాళ్ళని గెలిపించండి. ఇవాళ కనపడి 5 ఏళ్ళు గడపడాలని వాళ్ళకు ఓటేయకండి. కలెక్షన్ ప్రజలలో ఉండి సమస్యలకు అందుబాటులో పనిచేసే గెలిపించండి. అభినీతిని అపోజిషన్ ఉంటేనే అధికార పార్టీ ఉంటుంది పనిచేస్తుంది. దయచేసి మేము పడతాం అన్న.